టుడే టాప్ స్టోరీ। ఈ మధ్య డెంగ్యూ జ్వరాలు ఎక్కువైపోయాయి। డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు టాప్ స్టోరీలో తెలుసుకుందాం। దోమల వల్ల కలిగే వ్యాధి లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత 3 నుండి 14 రోజుల తర్వాత ప్రారంభమవుతాయి। ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ళ నొప్పులు, చర్మపు దద్దర్లు ఉంటాయి। ఆరోగ్యం మెరుగుపడడానికి సాధారణంగా 2 నుండి 7 రోజులు పడుతుంది। తక్కువ సంఖ్య కేసులలో ఈ వ్యాధి తీవ్రమైన డెంగ్యూగా అభివృద్ధి చెందుతుంది। దీనిని డెంగ్యూ హెమరేజిస్ జ్వరం అని కూడా పిలుస్తారు। దీని ఫలితంగా రక్తస్రావం, తక్కువ స్థాయి బ్లడ్ ప్లేట్లెట్స్, బ్లడ్ ప్లాస్మా లీకేజ్ లేదా డెంగ్యూ షాక్ సిండ్రోమ్గా మారుతుంది। డెంగ్యూ ఈడెస్ రకానికి చెందిన అనేక జాతుల ఆడదోమల ద్వారా వ్యాప్తిస్తుంది। ప్రధానంగా ఏ ఈజిప్ట్ అనే వైరస్ 5 రకాలకు కలిగి ఉంటుంది। ఒక రకంతో సంక్రమణ సాధారణంగా ఆ రకానికి జీవితకాల రోగనిరోధక శక్తిని ఇస్తుంది। అయితే ఇతరులకు స్వల్పకాలిక రోగనిరోధక శక్తి మాత్రమే ఇస్తుంది। వేరే రకంతో సంక్రమణ తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది। వైరస్ లేదా దాని ఆర్ఎన్ఏకు ప్రతిరోధకాలను గుర్తించడంతో సహా రోగ నిర్ధారణను నిర్ధారించడానికి అనేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి। డెంగ్యూ జ్వరం కోసం టీకా ఆమోదించబడింది। ఈ టీకా వాణిజ్యపరంగా అనేక దేశాలలో అందుబాటులో ఉంది। అయితే టీకా గతంలో సోకిన వారిలో మాత్రమే సిఫార్సు చేయబడింది। నివారణ యొక్క ఇతర పద్ధతులు దోమల నివాసాలను తగ్గించడం, కాటుకు గురి కావడాన్ని పరిమితం చేయడం, వదిలించుకోవడం లేదా నిలబడి ఉన్న నీటిని కప్పడం, శరీరంలో ఎక్కువ భాగం కప్పే దుస్తులు ధరించడం ద్వారా ఇది చేయవచ్చు। తీవ్రమైన డెంగ్యూ చికిత్స సహాయకారిగా ఉంటుంది। డెంగ్యూ రావడానికి ముందు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం। కడుపు నొప్పి, వాంతులు, కాలేయ విస్తరణ, శ్లేష్మ రక్తస్రావం, తక్కువ ప్లేట్లెట్స్తో అధిక హెమటోక్రిట్, బద్ధకం లేదా చంచలత, సెరోసల్ ఎఫ్యూషన్స్ లాంటి లక్షణాలు ఉంటాయి। ఉష్ణమండల లేదా ఉప ఉష్ణమండలంలో ఉన్న 2 వారాల్లో జ్వరం వచ్చిన వారిలో రోగ నిర్ధారణను పరిగణించాలి। డెంగ్యూ జ్వరం చికెన్ గున్యా అనే వైరల్ ఇన్ఫెక్షన్ను గుర్తించడం చాలా కష్టం। ఇది అనేక లక్షణాలను పంచుకుంటుంది। ప్రపంచంలోని ఇలాంటి ప్రాంతాల్లో డెంగ్యూకి సంభవిస్తుంది। మలేరియా, లెప్టోస్పిరోసిస్, వైరల్ హెమరేజిస్ జ్వరం, టైఫాయిడ్ జ్వరం, మెనింగోకాకల్ డిసీజ్, మిజిల్స్, ఇన్ఫ్లుయెంజా వంటి ఇలాంటి లక్షణాలను కలిగించే ఇతర పరిస్థితులను మినహాయించడానికి తరచుగా పరిశోధనలు జరుగుతాయి। జికా జ్వరం కూడా డెంగ్యూ లాంటి లక్షణాలను కలిగి ఉంది। ఇది ఈరోజు టాప్ స్టోరీ। మరొక టాప్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం। చూసి ఉండండి క్రేజీ న్యూస్।